గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈ సంవత్సరం 2000 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడమే కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం 20,000 మంది స్టూడెంట్స్ ను ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీలో ఎంపిక చేస్తున్నాం. సర్టిఫికెట్ కోర్సులు ఉంటాయి, డిప్లొమా కోర్సులు ఉంటాయి, డిగ్రీ కోర్సులు ఉంటాయి. దీంట్లో ఇందులో ఉత్తీర్ణులైన వాళ్ళు డిగ్రీ నుంచి భవిష్యత్ పోటీ పరీక్షలకు కానీ ఇతర దేశాలలో చదువుకోవడానికి అవసరమైన అవకాశాలన్నీ కల్పించడానికి ఈరోజు ఆ యూనివర్సిటీని మనం తీర్చిదిద్దుతున్నాం. ఇదే కాకుండా నిన్నగాక మొన్న జరిగిన ఒలింపిక్స్లో మన దేశం యొక్క పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో కానీ ప్రజలు ఊహించిన స్థాయిలో కానీ లేదు. చిన్న చిన్న దేశాలు చాలా మెడల్స్ తెచ్చుకున్నారు, కానీ 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్లో ఒక రకంగా అవమానం జరిగినట్టే. దీన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న నేను విదేశీ పర్యటనలో భాగంగానే సౌత్ కొరియాకి వెళ్ళిన. అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి నేను అక్కడికి వెళ్ళిన. సౌత్ కొరియాకు 32 పథకాలు వస్తే ఒక చిన్న దేశంలో 16 పథకాలు నేను వెళ్ళిన యూనివర్సిటీకి వచ్చినాయి. అందులో ఒక అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఒలింపిక్స్లో. ఒకే అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది. అంటే శిక్షణ ఇవ్వడం ద్వారా, నైపుణ్యాన్ని రాబట్టడం ద్వారా ఒలింపిక్స్లో కూడా రాణించిన ఆ దేశం మన దేశానికి, మన యువతకు ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే సౌత్ కొరియన్ యూనివర్సిటీతో మాట్లాడి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మన స్పోర్ట్స్ యూనివర్సిటీని దేశంలో, మన రాష్ట్రంలో ప్రత్యేకంగా నెలకొల్పుతున్నాము. ఎందుకంటే 2028 ఒలింపిక్స్లో అత్యధికంగా మెడల్స్ ఈ తెలంగాణ యువత సాధించాలన్నది మా లక్ష్యం. ఈ ఒకప్పుడు ఎఫ్ఏఎషియన్ గేమ్స్ కానీ నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ చాలా గేమ్లు నిర్వహించిన 2002 సంవత్సరంలో నిర్వహించిన గొప్ప అద్భుతమైన స్టేడియంలు గచ్చిబౌలిలో స్పోర్ట్స్ విలేజ్ దాదాపుగా ఈ 15 సంవత్సరాలు నిరుపయోగంగా మారిపోయింది. వీటన్నిటిని కూడా తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలి. వీటన్నిటిని కూడా తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఒక ఏర్పాటు చేసి తెలంగాణ యువతకు క్రీడల పట్ల ఆసక్తిని కల్పించడమే కాకుండా తెలంగాణ యువతకి అద్భుతమైన శిక్షణను ఇవ్వడం ద్వారా ఒలింపిక్స్లో ఈ దేశానికే తలమానికంగా తెలంగాణ యువతను మార్చాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తొందరలో ఈ అంశాలను కూడా మీరు చూడబోతున్నారు. అదేవిధంగా ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం గత ప్రభుత్వం చెప్పింది. కానీ పోల్ట్రీ ఫార్మ్స్లలో కోళ్ళ కంటే కూడా అధ్వానంగా ఇవ్వాలా ఆ పిల్లలను ఆ వాటిలలో ప్రైవేటు రెంటల్ బిల్డింగ్లో పెట్టారు. ఇలాంటి మౌలిక వసతులు లేవు. 200-300 మంది విద్యార్థులు ఉంటే 2 బాత్రూములు కూడా ఉండడం లేదు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ ఎవరు? మన వాళ్ళు. మన పిల్లలకు మనం ఇవ్వవలసిన మౌలిక వసతులు ఇవ్వకపోతే వాళ్ళ మీద, వాళ్ళ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే వీటన్నిటిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీటన్నిటిని ఒక క్యాంపస్ లాగా క్రియేట్ చేసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కింద 20 నుంచి 25 ఎకరాలలో 100 నుంచి 150 కోట్ల రూపాయలు పెట్టి ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక క్యాంపస్ లాగా వాటి అన్నిటిని ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్యాంపస్ నిర్మించి పిల్లలందరికీ ఒక జాతీయ స్థాయి స్టాండర్డ్స్లో వాళ్లకు వసతులు కల్పించి టీచింగ్ స్టాఫ్ను, నాన్ టీచింగ్ స్టాఫ్ను, మంచి భోజనం వాళ్లకు, ఎందుకంటే ఇవాళ రేపు భోజనం మీరు చూస్తున్న చాలా కంప్లైంట్స్ ఎట్లొస్తున్నాయో, వీటన్నిటిని తొలగించి ఈ పేదల పిల్లలకు ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలని ఈరోజు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే 5,000 కోట్ల రూపాయలతోటి ప్రతి నియోజకవర్గంలో 100 అసెంబ్లీలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని 20 నుంచి 25 ఎకరాలలో కట్టాలని ఒక లక్ష్యంతో గర్వంగా ఇప్పుడు చాలామంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాం, స్టాన్ఫర్డ్లో చదువుకున్నాం, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నామని వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఈరోజు రేపు భవిష్యత్తులో మన పిల్లలు మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని వచ్చినాము అని గర్వంగా చెప్పుకునే విధంగా వాళ్ళకు మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్లకు మంచి విద్యా బోధన చెయ్యాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తుంది.
ఇదే కాకుండా యూనివర్సిటీలలో టీచింగ్ వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, దాదాపుగా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలన్నిటిని కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పూర్తిగా విద్యను ప్రైవేటైజ్ చేసే విధంగా వీటిని నిర్వీర్యం చేసి ఎవరు చదువుకోవాలన్నా చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కల్పించింది. అందుకే తొందరలోనే 10-15 రోజుల్లోనే అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడమే కాకుండా మొత్తం ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేసి ఒక నాణ్యమైన విద్యను యూనివర్సిటీల పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి పోటీ పరీక్షలకు తయారు చేసే విధంగా విద్య మీద ఫోకస్ పెట్టాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ కార్యక్రమాలను చేపడుతుంది. ఇన్ని చేసినా అక్కడక్కడ గతంలో 10 సంవత్సరాలు ప్రభుత్వం పరీక్షలు పెట్టట్లేదు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు, ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు దీక్షలు చేశారు 10 సంవత్సరాలు అదే కోసం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెడతామంటే కూడా కొంతమంది వాళ్ళను భయపెట్టి రోడ్ల మీదకి తెచ్చి మాకు పరీక్షలు వద్దు వాయిదాలు అని ధర్నాలు చేపిస్తారు. మీరు సివిల్స్కు ప్రిపేర్ అయినరు, సెలెక్ట్ అయినరు, మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం ఎప్పుడైనా పరీక్షలు పెడతామంటే విద్యార్థులు పోటీ పడి పరీక్షలు వెళ్ళాలి. గత 10 సంవత్సరాల నుంచి మనం ప్రిపేరే అవుతున్నాం కదా. ఏదైనా మీకు సమస్య ఉంటే ఈ ప్రభుత్వము మీకు అందుబాటులో ఉంటుంది. నాతో పాటు మంత్రివర్గ సహచరులు అందరూ మీకు అందుబాటులో ఉన్నారు. ఎవరైనా కలవకుంటున్నారా? ప్రతిరోజు నేను మీ మధ్యలోనే కనిపిస్తున్నా కదా. మా మంత్రులందరూ మీరు ఎవరి పైన కలుస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఈ రకంగా లబ్ధి పొందినరు, గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలను, ఆత్మ బలిదానాలను చేసి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు. 10 సంవత్సరాలు వాళ్ళని పట్టించుకోలే, ఏ పరీక్షలు నిర్వహించాలి, ఏ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు ఉద్యోగం పోగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చారు, వాళ్ళకు వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి. నేను అందుకే పిల్లలందరిని ఎందుకయ్యా మీరు ఉన్నారు కదా దుఃఖంలాక బాబా మాటలు, మీరు ఆమర నిరాహార దీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదా అని చెప్పి నాకు తిక్కలేసి. ఎందుకంటే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకున్నారు, మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా. మాకేం ఉద్దేశం ఉంది? వాయిదాలు వేస్తే మాకే మంచిది, మీకే నష్టం. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే, మన సోదరులే, మన పిల్లలే. ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు వేయమని అడిగేటోళ్ళు కానీ, నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదు, మన పిల్లలు. వాళ్ళకి ఏం కావాలనో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు బయటికి వెళ్ళినాక వాళ్ళందరికీ చెప్పండి, నిరసన తెలపాల్సిన అవసరం లేదు, ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది. అందులో సహేతుకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. అందుకే గ్రూప్ 2 పరీక్షను మీరు అడిగినారు, మేము పోస్ట్పోన్ చేసినాం. కానీ పరీక్షలే నిర్వహించొద్దు, ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తే పిల్లలకందరికి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇంధనం ఉండదు, వాళ్ళ రాజకీయ మనగడకే ప్రమాదం వస్తుందని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారు. కాబట్టి కుట్రలలో పడకండి. మీరు ఎవరు చెప్పినా మీ సొంతంగా ఆలోచన చేయండి, ఇది మంచిదా కాదా. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎవరికి లాభము, ఎవరికి నష్టము? ఈ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే ఎవరికి మేలు జరుగుతుంది? ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళను పిలిచి ప్రోత్సహించి వెన్ను తడితే వాళ్ళకు ఒక మానసిక ధైర్యం, ఎస్ మా ప్రభుత్వం ఉన్నది, మా గవర్నమెంట్ ఉన్నాడు, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, మాకు ఏదైనా విషయం ఉంటే మేము వెళ్ళి చెప్పుకుంటాం. ఇగో ఈ సచివాలయం మాది ఇవ్వాలి, లోపలికి వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పెరిగి ఉంటుంది? ఆ బయట నుంచి దూరంగా దూరంగా పోతే మనకి ఎట్లుంటుంది? అరే ఇదేదో పరాయుల ఆస్తి, మనం ఏదో దాని ముందల గడీల ముందల వెళ్ళిపోయే బానిసల్లాగా నుంచి బాజాబ్తా లోపలికి వచ్చి సచివాలయంలో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్, మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. అందుకే సచివాలయంలోని ప్రోగ్రామ్ పెట్టాలని మా ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేస్తే తక్షణమే చెప్పిన, ఎస్ పిలవండి సచివాలయం, ఏం కొద్ది మంది కోసమే పరిమితమైన గడీ కాదు, ఇది పేదల కోసం ప్రజాపాలన అందించే సచివాలయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్న సచివాలయం, ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేద్దాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఈ
మెయిన్స్ కు సెలెక్ట్ అయినాక కూడా మళ్ళీ ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ఆర్థిక సహాయాన్ని అందించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ఉంటుంది. ఇది ప్రజాధనం, ప్రజల కోసం, ప్రజల ఉపయోగం కోసం. మా ప్రాధాన్యత ప్రజలు. గతంలో కూడా ఈ ధనం ఉండే, గత ప్రభుత్వం దగ్గర నిధులు లేక కాదు, 15 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయలేదు. మేము ఒక్క నెలలోనే 31 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినాం. ఉండే వాళ్ళ ప్రాధాన్యత ఒకటి ఉండి, ఈరోజు మా ప్రాధాన్యత ఇంకొకటి. మా ప్రాధాన్యత నిరుద్యోగ యువకులు, మా ప్రాధాన్యత విద్యా విశ్వవిద్యాలయాలు, మా ప్రాధాన్యత రైతులు. గత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు 10 సంవత్సరాలు చూసినాం. వాళ్ళ ప్రాధాన్యతలు, ఫామ్ హౌసులు ఏ విధంగా వచ్చినాయో, లేకపోతే ఆర్థికంగా వాళ్ళు ఎట్లా ఎదిగినరో, ఉద్యమం ముసుగులో టీవీలు ఎట్లొచ్చినాయి, పేపర్లు ఎట్లొచ్చినాయి, ఆస్తులు ఎట్లొచ్చినాయి, బంగళాలు ఎట్లొచ్చినాయి, పదవులు ఎట్లొచ్చినాయి, కల్లారే మీరు చూసిండ్రు. ఎందుకు నేను ఈ అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నానంటే, రేపు భవిష్యత్తుకు మీరే పునాదులు. రేపు భవిష్యత్తులో ఆదర్శంగా భవిష్యత్ తరాలకు నిలబడేది మీరే. ఈరోజు మీరు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ ఊర్లోనో మీ ప్రాంతంలోనో ఇంకా వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు. ఈరోజు ఎస్ఐ పరీక్షల ఫలితాలు ఎప్పుడొచ్చినా టోటల్ మీద 50% ఒక నల్గొండ జిల్లాలే ఎస్ఐ పరీక్షలు విజయం సాధిస్తుంటారు. ఎందుకంటే 30 ఏళ్ల కింద ఆ నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులు పోటీ పడి చదవడంతో గ్రామాలలో పోటీ పెరిగింది, కుటుంబాలలో పోటీ పెరిగింది. అరే మన పక్కింట్లో పిల్లగాడు ఎస్ఐ అంటే మనం ఎందుకు కాకూడదు, మనం ప్రిపేర్ అవుదాం.